హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎమునా. ఈరోజు వీడియోలో మంచి స్పైసీగా ఉండే మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కర్రీ పాయింట్ స్టైల్లో మనకి ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు. బాగా ఎక్కువ గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ని తీసుకున్నాను. ఈ మటన్ని సాల్ట్ వేసేసి సాల్ట్ వాటర్లో శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న మటన్లో 2 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మటన్ పీసెస్కు పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని 30-45 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయని ఇలా పక్కకు పెట్టేసుకొని ఇందులో 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, 5-6 లవంగాలు వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఫ్రెష్ది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మటన్ పీసెస్కి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతకున్న రబ్బరు అలాగే విజిల్ని తీసేసి మూతను పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం 1 మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ రెసిపీని నేను త్వరలో పోస్ట్ చేస్తాను. తర్వాత 6 జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజు టమోటాని కట్ చేసి యాడ్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి మటన్లో నుంచి ఈ విధంగా వాటర్ వస్తూ ఉంటాయి. మటన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ టమోటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆల్మోస్ట్ మనకి చూస్తుంటే మటన్ పీస్ ఉడికినట్టే అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం దీనిలోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను. ఇవి సుమారుగా 350 ml వరకు ఉంటాయి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అలాగే కారాన్ని చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతుకున్న రబ్బర్ని అలాగే విజిల్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 7 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మనకి చూసారా కర్రీ ఎంత చక్కగా ఉడికిందో. ఒకసారి ముక్కని చెక్ చేద్దాం. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఇదే విధంగా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు కొంచెం కర్రీ థిక్గా కావాలి అనుకుంటే మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి కర్రీ థిక్గా అవుతుంది. 5 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే
మన మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ స్పైసీ మటన్ గ్రేవీ కర్రీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏ రెసిపీ అప్లోడ్ చేసినా సరే ముందుగా మీరే చూసేయచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం పూర్తిగా ఉచితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.